కరోనా వైరస్ నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వాహనాలు నడిపే డ్రైవర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకీర్ కరోనాపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే డ్రైవర్లు అందరూ మాస్కులు ధరించి శానిటైజర్లు ఉపయోగించాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకీర్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వివిధ వాహనాల డ్రైవర్లకు నిర్వహించిన కరోనా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటో తదితర వాహనాలలో తక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణాలు సాగించాలని ఆజాద్ జాకీర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వాహనాల డ్రైవర్లకు ఎంవీఐ ఆజాద్ జాకీర్ శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, పలువురు వాహన డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందరికి నమస్కారం. ఈ రోజు మన ఆత్మను పట్టణంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మా డిప్యూటీ కమిషనర్ మరియు మా రవాణా కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ని పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ కోవిడ్-19 మహమ్మారిని మన నుంచి మనందరం కూడా కాపాడగలం ఉద్దేశంతో మీ ఈ ఆటో వాళ్ళకి, మన టాక్సీ వాళ్ళకి, లారీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్, వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ రోజు మన ఎంఐ ఆత్మూరు ఆఫీసులతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డ్రైవర్ సోదరులందరూ కూడా హాజరవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ కోవిడ్-19 గురించి ఒక అవగాహన చెప్పడం జరిగింది. ఈ కోవిడ్-19 లో మనం చేతులన్నీ శుభ్రంగా కొట్టుకోవాలి. అదే విధంగా మనం శుభ్రంగా ఉంటూ మన పాదాలను కూడా ఖచ్చితంగా మాస్క్ అన్ని ధరించి కూడా మన వాహనాల్లో ఎక్కించేటట్టు కూడా వాళ్ళందరికీ అవగాహన చెప్పడం జరిగింది. ఈ 6 నెలల నుంచి కూడా మనం కోవిడ్-19 నుంచి చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాము. కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ మహమ్మారిని మనందరం కలిసికట్టుగా తరిమి కొట్టాలని అందరిని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు మన ఈ కాంపౌండింగ్ ఫీజు, అంటే మనకి అపరాధ ఫీజులు అన్ని కూడా పెంచడం జరిగింది. లైసెన్స్ లేదంటే ఒకవేళ ఎవరైనా వాహనాన్ని లైసెన్స్ లేకుండా తోలినట్టయితే వాళ్ళు 5000 రూపాయల వరకు, అలాగే ఇతర చాలా మన ఇన్సూరెన్స్ లేకపోయినా పర్మిట్ లేకపోతే 10000 రూపాయలు ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే మన ఇతర ఏవైతే బండికి సంబంధించిన వాహనాలకి సంబంధించిన కాగితాలు, అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా లేకపోతే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఫీజులు పెంచడం 21వ తేదీ నుంచి పెంచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే లైసెన్స్ తీసుకోకుండా ఉంటారో ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకొని మాత్రమే వాహనాలు నడపాలి. ఈ లైసెన్స్ తీసుకోకుండా ఎవరు ఎటువంటి వాహనాన్ని నడపరాదు.